ಅಂದ್ರೆ ఇలా ఉంటే సైకిల్ రెండు చేతులు మిస్ అయిపోయినా కెమెరా ఉన్నాయి రెండు చేతులు ఇందులో బ్యాటరీ అయిపోయింది అయిపోయింది 1% క్లియర్ అయినాడు అయినాడు క్లియర్ గా అయినాడు అమ్మకరస్ అడ్వెంచర్ మా అప్పని చచ్చిపోతున్నాడా ఇది చూడు ఆ గుంత బయటకు వచ్చేసింది ఇది అన్ని గుంతలు వెయిట్ వీళ్ళని పడుకున్న చచ్చిపోతానమ్మా ఆ కెమెరా ఒకటి అల్ల పెట్టుకో బ్లాక్ బ్యాగ్ ఇది బ్లాక్ బ్యాగ్ ఆన్నే పెట్టేసాను ఇప్పుడు ఎట్లా దాటుకున్నది గైస్ దీంట్లో వచ్చేసి అంటే ఒక 40% ఉంది ఇట్లా అయితే మనోళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు ఆరు పారిపోయినట్టు ఉన్నారు మొత్తానికి ఇది అసలు అసలు లేకుండా ఈడ కింద పడకుండా రెండు చేతుల కింద పట్టేసింది ఇక్కడ దొరికేస్తాడు అంటున్నా వచ్చినారు కదరా ఆడికి పోరా ఆడికి పోరు పోనీ ఇది సేఫ్ జోన్ ఉంది ఎవరు లేదు ఉండు వీడు ఎవరన్నా ఉన్నారు ఎందుకంటే 90% ఇచ్చాను అండ్ ఇది మాది ఆఫ్ చేసేస్తాను ఓకేనా ఇది నికల కాదు క్యాప్ ముష్కిల్ మైక్ నికావా ఇది వెళ్ళిపోయిన పిల్లలు కెమెరా పెట్టి లోపల పెట్టుకోండి మీ దగ్గరకు వస్తే దీంతో కొట్టాయి ఓకే గట్టి కొట్టాక చచ్చిపోతారు మండే మొన్న చచ్చిపోతే పర్లేదు నా కొడుకు ఎట్లా కొట్టారు ఓకేరా మేము వెళ్ళిపోతున్నాము ఇద్దరము మిమ్మల్ని పట్టుకోలేకపోయాము పోతున్నాము ఇద్దరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు
ఇంతసేపు కొడుకులు నరకం చూపించేశారా? ఇప్పుడు మేము ప్లాన్ చేసుకున్నట్టే వీళ్ళు కూడా ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మిస్ అయిపోయారు గాయ్స్. మరిచి ప్లానింగ్ చేయాలని లేము. సైలెంట్గా ఉండాలి. ఖచ్చితంగా మళ్ళీ రేపొచ్చే అవకాశం ఉంది. ఇద్దరు ఒక చాటు కూడా అనుకుంటారు. ఇది ముందు వెళ్ళి పలేదు మనం కూడా ప్లాన్ చేసిన వాళ్ళు ప్లాన్ చేశారు. చుట్టూ అంతసేపు ఎంత వైలెంట్ ఉన్నాడు ఇక్కడ అన్ని మారిపోయారు. తీసుకేమన్నా ఎత్తుకు వాళ్ళకి ఎలా కూర్చోపెద్దాం? మన ఇద్దరు వల్ల అదే పని కాదు. ఒక్కడిని కూడా పట్టుకోకుంటే నేను అసలు ఈ ప్లేస్ వదిలిపోను. నేను కూడా ఈయన పట్టుకోను.
గైస్ ఇక్కడ ఉన్నట్టున్నాడు. మంచి ఛాన్స్ మిస్ చేసాం. లేదు దొరికినప్పుడు పట్టుకోకుండా ఇప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ ప్లీ అంత అవుతుంది. మనమే అడిగినప్పుడు దెబ్బ తగిలించుకుంటా అన్న జస్ట్ మిస్ ఆడా దాని గుంతలో పడినంటే అంత తలకాయ పగిలిపోయేది. సో ఫ్రెండ్స్ మీకు చూసే వాళ్ళకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా రిస్క్ ఈ రాత్రిపూట. కానీ నా దగ్గర ఇంకా ఆఖరికి అంటే నాకు మైండ్లో ఒకటైతే తట్టింది, రెండు లైట్లు అబ్దుల్ చేత ఇచ్చి పంపించేసి ఇక వెనకాల నేను ఫాలో అవుతాం. ఒకవేళ రెండు లైట్లు తీసుకుని వెళ్తుంటే వాళ్ళు దూరం నుంచి ఇద్దరు వెళ్తున్నారు, చెరొక కెమెరా హ్యాండిల్ చేస్తూ వెళ్తున్నారా లేదంటే చేతిలో లైట్ తీసుకుని వెళ్తున్నారా అని వాళ్ళు భావించి ముందుకు వస్తారా ఏమో అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే వేసాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎదురుగా అయితే ఈ చిక్కడు దొరకడు దొంగల్లో ఒకడైతే కనపడ్డాడు. అండ్ కానీ ఇంకొకడు అబ్దుల్ వెనకాల ఉన్నాడా ముందర ఉన్నాడా ఎగ్జాక్ట్లీగా ఐడియా అయితే రావట్లేదు. ఇక్కడ కనీసం అబ్దుల్ అన్న కొంచెం ఫాస్ట్గా వెళ్తే వాడిని పోయి పట్టుకుందాం. ఎందుకంటే నేను ఏం కొంచెం రియాక్ట్ అయ్యి వాడిని పట్టుకునేందుకు వెళ్ళినా కూడా ఎక్కడ అబ్దుల్ పైన ఇంకొకడు అటాక్ చేస్తాడో ఏంటో లేదా వీడిని నేను కాపాడుకునే సమస్యలో వీడు ఎక్కడ పారిపోతాడో అని టెన్షన్గా ఉంది. కానీ వీడు మెల్లిగా పెళ్లి కూతురు నడకైతే నడుస్తున్నాడు. ఖచ్చితంగా ఇటు పక్కే ఉన్నాడు, క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో పూర్తిగా అంటే నేను ఫస్ట్ పాటే అదే పాటలో ఆఫ్ చేయాలనుకున్నాను. ఈ పాట అనేది పెట్టకుండా ఆ పాటలో ఓకే అండి మా దగ్గర బ్యాటరీ లేవు మేము వచ్చేసామని చెప్పేయాలి అనుకున్నాను. కానీ ఇంత పెద్ద సాహసం చేశాము అని ఇంట్లో తెలిసినా లేకపోతే నాతో వచ్చిన వాళ్ళ రిలేటివ్కి తెలిసినా కూడా ఎందుకు వెళ్ళావు ఎందుకంత చేస్తున్నారు జస్ట్ యూట్యూబ్ కోసం అనుకుంటారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఫైనల్గా నాకు ఒకటి అనిపించింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత, మామూలుగా పోలీసు వారు మీకు నైట్ టైంలో తాగేదానికి బయటికి వెళ్ళే మందు బాబుల్ని హెచ్చరిస్తూ ఉంటారు,
ఇక్కడ తాగద్దు వెళ్ళండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించేది ఏదో వాళ్ళ డబ్బులతో మీరు తాగుతున్నారని కాదు, మీ డబ్బులతో మీరు తాగుతూ కూడా ఇలాంటి ప్రమాదకరమైన ప్లేస్లలో మీరు తెలియని ఊళ్ళల్లో వచ్చేసి నైట్ టైంలో అక్కడ తాగుతూ ఉంటే మీరు తాగిన మత్తులో ఎవరన్నా మీ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేయాలను లేదంటే ఇంకేదైనా చేయాలనో వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది చేస్తారని చెప్పేసి వాళ్ళు పంపించేది. అండ్ మేము పట్టుకున్న వాళ్ళు కూడా దొంగలు కాదు అలా అని ఇంకేదో కాదు. సో వీళ్ళు కూడా సామాన్యులే మళ్ళాంటి వాళ్ళు, వాళ్ళకి ఏదో అవసరం ఉండి అక్కడ ఉన్న కలేబరాలకు అక్కడ ఉన్న మాంసానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని వీళ్ళైతే నాకు చెప్పడం జరిగింది. అది ఎవరో అంటే అనౌన్ మీట్ అంటే సేల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, ఇట్లా గుర్తు తెలియని ప్లేస్లు ఎవరు రాని ప్లేస్లు తెచ్చి ఇలా కోసుకోవడం మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకోవడం ఇలాంటివి ఏదో చేస్తుంటారన్న మాకు దానికి ఏం సంబంధం లేదన్నారు. నేను మీరెందుకు ఉన్నారని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అయితే అడిగాను, వాళ్ళు ఆ ప్రశ్నలకు నాకు కరెక్ట్గా జవాబు ఇచ్చారు. సో బట్ మీరు కూడా జాగ్రత్త, ఎవరైనా తాగేదానికైనా ఇంకేదైనా పర్సనల్ మీటింగ్స్కైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళొద్దు. అండ్ అది కూడా రాత్రిపూట వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. డే టైంలో కూడా ఎక్స్ప్లోర్ చేయండి అన్నారు. డే టైంలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన అంటే అంత ఘోరంగా ప్లేస్ అయితే లేదు. అండ్ డే టైంలో నేను అదే రోజు వెళ్ళాను, అదే రోజు వాళ్ళు నన్ను అంటే వాళ్ళు నాకు కనపడడం అయితే జరిగింది. సో ఈ వీడియోతో మీరు సాటిస్ఫాక్షన్ అయింటారు అనుకుంటున్నాను. అండ్ వాళ్ళని చూపించండి చెయ్యండి అందాం అనుకుంటే వాళ్ళు స్టూడెంట్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైనా ఏదన్నా బ్యాడ్గా అనిపించిండే సో సారీ, నెక్స్ట్ వీడియోలో అలాంటివి చేయను. మీరు కామెంట్ అయితే చేయండి, దాన్ని చదువుకొని దాన్ని పాటిస్తాను. లెట్స్ రాక్ ఇండియా.